హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నెయ్యి రెసిపీ. నెయ్యిని మంచి సువాసనలతో ఇంట్లోనే ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ నెయ్యిని రెడీ చేసుకున్నారంటే, నెయ్యిని బయటే స్టోర్ చేసుకున్నా సరే ఎన్ని సంవత్సరాలైనా అస్సలు పాడవ్వదు. అంత కమ్మగా మంచి సువాసనలతో గుమగుమలాడుతూ ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు నెయ్యి రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా కష్టము. మనము ఈజీగా సూపర్ మార్కెట్లో దొరికే ప్యాకెట్లు కానీ లేదంటే నెయ్యి డబ్బాలు కానీ తెచ్చేసుకొని ఈజీగా వాడేసుకుందామని, అది ఏమాత్రం టేస్ట్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ మీరు ఇంట్లోనే నెయ్యిని రెడీ చేసుకున్నారంటే ఇంకెప్పుడు బయట దొరికే నెయ్యి జోలికి అస్సలు వెళ్ళరు. ఇంట్లోనే ఇంత కమ్మగా నెయ్యిని గుమగుమలాడేలాగా రెడీ చేసుకోవచ్చు అని మీకే అనిపిస్తుంది. అంత కమ్మగా మంచి టేస్టీగా పుసుపుసగా వస్తుంది నెయ్యి. ఇంట్లోనే మనము కల్తీ లేని నెయ్యిని ఎంతో స్వచ్ఛంగా రెడీ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, నెయ్యిని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ వచ్చేసి పాల మేగడిని ఒక 10 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఆ మేగడిని తీసుకుంటున్నాను. రోజు పాలని బాగా కాగిన తర్వాత చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో ఒక 5-6 అవర్స్ పెట్టేసి తీసుకున్నామంటే మేగడ ఫామ్ అవుతుంది. ఆ మేగడిని నేను 10 రోజుల నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి తోడు కోసం ఒక 2 స్పూన్ల వరకు పెరుగుని వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ పాటు ఇట్లాగే వదిలేద్దాం. మీకు ఒకవేళ డౌట్ ఉండొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన మేగడ వచ్చేసి కొంచెం గ్రీనిష్ కలర్ లాగా అవ్వచ్చు అన్నట్టు, ఒకవేళ అట్లాంటి డౌట్ ఏమన్నా ఉంటే మీరు ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను. ఇది ఎలాగో వింటర్ సీజనే కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ మేగడ అనేది త్వరగా పాడవద్దు. ఇందులో మనము పెరుగు తోడుని వేసుకొని ఓవర్ నైట్ పాటు వదిలేసి మేగడని రెడీ చేసుకుంటున్నాం కదా. పెరుగు తోడు లేనట్లయితే మీరు అట్లాగే అయినా మేగడని బయట పెట్టేసి ఓవర్ నైట్ పాటు పక్క రోజైనా నెయ్యిని రెడీ చేసుకోవచ్చు. అట్లాగా నెయ్యి బాగా వస్తుంది. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ వీడియో కానీ చేసి చూపిస్తాను. నైట్ పాటు ఇట్లాగా బయట పెట్టుకున్న మేగడిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలాగ మిక్సీ జార్లోకి తీసుకున్న దీంట్లో కూల్ వాటర్ కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ని కానీ వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా బ్లెండ్ చేసేసి తీసుకోండి. ఇట్లాగ మిక్సీలో వేసుకున్నట్లయితే ఐస్ వాటర్ కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ కానీ కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడే మనకు వెన్న అనేది గడ్డగా వస్తుంది. ఒకవేళ చేత్తో రెడీ చేసుకున్నట్లయితే వాటర్ కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఆ వీడియో నేను నెక్స్ట్ టైం చేస్తానన్నాను కదా, అప్పుడు చేసినప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇలా వేసుకున్న దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ అవనివ్వండి. ఇట్లాగా ఒక 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసి తీసుకున్న తర్వాత చూసారు కదా వెన్న చాలా పర్ఫెక్ట్గా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయిన ఈ వెన్నని వడగట్టేసి తీసుకుందాం. ఇలా వెన్నని వడగట్టి తీసుకున్న తర్వాత దీంట్లో ఇంకొకసారి వాటర్ని యాడ్ చేసేసి ఒకసారి వెన్నని వాష్ చేసేసి తీసుకోండి. రెడీ చేసుకున్న బటర్ ఏదైతే ఉందో దీంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బటర్ పేపర్లో ర్యాప్ చేసేసి ప్యాక్ చేసి పెట్టుకున్నారంటే మీకు అచ్చంగా బయట దొరికే అమూల్ బటర్ లాగే బటర్ రెడీ అయిపోతుంది. నేను వచ్చేసి ఇక్కడ ఓన్లీ నెయ్యి తయారీ విధానం చూపిస్తున్నాను కాబట్టి బటర్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలున్నప్పుడు బటర్ని కానీ ఎలాగ రెడీ చేసుకోవాలో చేసి చూపిస్తాను. బటర్ని మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎప్పుడైనా సరే మనం నెయ్యిని కాంచుకునేటప్పుడు గిన్నె అనేది కాస్త పెద్దదిగా ఉండేటట్టు చూడండి. నెయ్యి పొంగి కిందంతా కారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే వెన్న క్వాంటిటీ కంటే గిన్నె క్వాంటిటీ పెద్దది ఉండాలన్నమాట. ఈ బటర్ని ఇట్లాగా సిమ్లోనే పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు కరగనివ్వండి. బటర్ ఇట్లాగా కరుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే నెయ్యి అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుంది. చూసారు కదా నెయ్యి ఆల్మోస్ట్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వండి. చూసారు కదా మన నెయ్యి బాగా బాయిల్ అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది. మన నెయ్యి సువాసనలతో గుమగుమలాడుతూ ఎక్కువ రోజులు ఉండడానికి అన్నట్టు దీంట్లో 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే 1 పించ్ వరకు సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఒక 2 తవలపాకులను తీసుకొని ఇట్లాగా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మన నెయ్యి అనేది ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది. ఇట్లా నేను వచ్చేసి ఇలాచి పౌడరు అలాగే సాల్ట్ అయితే కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటాను. తమలపాకులు ఎప్పుడైనా అవైలబుల్లో ఉన్నప్పుడు మాత్రమే వేస్తాను. అలాగే 1 పించ్ వరకు పసుపును కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా పసుపును కానీ యాడ్ చేసుకున్నాను కదా, మీరు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. బయట షాప్లో దొరికే నెయ్యి కలర్లో ఉండాలన్నట్టు నేను కొద్దిగా పసుపును కానీ యాడ్ చేసుకున్నాను. మీరు నెయ్యిని రెడీ చేసుకునేటప్పుడు ఈ తమలపాకుల ప్లేస్లో ఒకవేళ యాడ్ చేసుకోవాలనిపిస్తే కొద్దిగా మునగాకు కొద్దిగా కరివేపాకునైనా యాడ్ చేసుకోవచ్చు. అట్లా కానీ నెయ్యి మంచి సువాసనలతో గుమగుమలాడుతూ ఉంటుంది. నీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫిల్టర్ చేసేసి తీసుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ నెయ్యిని చిన్న జాడీలోకి వడగట్టి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ జాడీ లేనట్లయితే గాజు సీసాలో కానీ లేదంటే స్టీల్ టిఫిన్ బాక్స్ కానీ లేదంటే అల్యూమినియంలో దాంట్లో కానీ దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఈ పూర్తిగా చల్లారే వరకు చల్లారనివ్వండి.
చూసారు కదా ఫ్రెండ్స్, నెయ్యి చల్లారిన తర్వాత ఎంత క్రీమీ క్రీమీగా ఫామ్ అయిందో. బయట దొరికే నెయ్యికి ఏమాత్రం తీసిపోని విధంగా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంట్లో రెడీ చేసుకున్నట్లు సువాసనలతో బయట అయితే నెయ్యి దొరకదు, ఏదో రెడీ చేసాము అన్నట్లు చేసిస్తారు. ఒక్కసారి కనుక ఇక్కడ నేను చూపించిన టిప్స్ ఫాలో అవుతూ నెయ్యిని రెడీ చేశారంటే ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా నచ్చుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు నెయ్యిని తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతాము కాబట్టి మాకు నెయ్యి వద్దు అనేసి. ఇంట్లో తయారు చేసుకున్న ప్యూర్ ఘీని మనము 1 నుంచి 2 స్పూన్ల వరకు డైలీ తీసుకున్నా కానీ దీనివల్ల మనకు బాడీకి కావాల్సిన శక్తి అందుతుంది తప్ప ఫ్యాట్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కటి రుచి రంగు వాసనలతో గుమగుమలాడుతూ నెయ్యి పూసపూసగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి. ఇంకా ఒక్కసారి కనుక ఈ నెయ్యిని టేస్ట్ చూసారంటే బయట దొరికి నెయ్యి జోలికి అస్సలు వెళ్ళరు. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.